మిత్రులు ఆరోగ్యాభిమానులందరికీ నమస్కారం మిత్రులరా ఇవాళ మన కుటుంబాల్లో వస్తున్నటువంటి జబ్బుల్లో ఎముకల నొప్పులు కూడా ముఖ్యమైనవిగా ఉన్నాయి అంటే ఎముక నెబ్బుట్టడం లేదా మోకాలు నెబ్బుట్టడం తొడ ఎముకలు నెబ్బుట్టడం లేకపోతే భుజాలు నెబ్బుట్టడం ఇలా ఎముకలో వచ్చేటువంటి నొప్పులు అనేవి ఒక ఇబ్బందికరమైనటువంటి వాతావరణం తీసుకొస్తున్నాయి అయితే దీనికి పరిష్కారం ఏమిటి అంటే పెయిన్ కిల్లర్స్ తప్ప మరొకటిగా మందు విధానం సూచించడం లేదు మనకు తెలుసు సాధారణమైనటువంటి అనేక పెయిన్ కిల్లర్స్ వాడుతూ నొప్పుల్ని తాత్కాలికంగా అడ్జస్ట్ చేసుకుంటున్న వాళ్ళు లేదా పారాసెటమాల్ లాంటి ఉదయం ఒకటి మధ్యాహ్నం ఒకటి సాయంత్రం ఒకటి మింగుతూ ఆ ఒలు నొప్పులు లేకుండా జాగ్రత్త చేసుకుంటున్న వాళ్ళు మనమే అనేక మందిని చూస్తాం ఈ వాడి 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 ఇంకా ఇబ్బంది పడుతున్నటువంటి పొజిషన్లో డాక్టర్లు ఏం చేస్తున్నారంటే వీళ్ళకి స్టెరాయిడ్స్ క్యాడ్ చేస్తున్నారు ఇవాళ మెడికల్ షాపుల నుండా స్టెరాయిడ్స్ ఉన్నాయి మెడికల్ షాపుల నిండా ఏంటి ఈ ఒలు నొప్పులుగా ఉన్న వాళ్ళంతా ఎంత మంది స్టెరాయిడ్స్ వాడుతూ వాళ్ళు ఇబ్బంది పడుతున్నారో మనం గమనించవచ్చు స్టెరాయిడ్ వాడినప్పుడు ఒళ్ళు నొప్పులు ఏమి లేనట్టుగా ఉంటాం స్టెరాయిడ్ వల్ల వచ్చేటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ రావడం పైగా వెయిట్ గెయిన్ అయిపోవడం నొప్పుల కోసం వాడే టాబ్లెట్ వల్ల బరువు పెరిగిపోతూ రావడం బరువు పెరగటం వల్ల వచ్చేటువంటి అనేక అవలక్షణాలన్నీ కూడా మనల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి రావడం అనేటువంటిది ఈ ఎముకల నొప్పుల్లో జరుగుతూ ఉన్నాయి అయితే ఎముకల నొప్పులకి కారణమేంటి వాటిని పరిష్కారం చేసుకోవడం ఎలా అని చూడాలి ఎముకల నొప్పుల్లో ఉదాహరణకి మోకాళ్ళ నొప్పులు కావచ్చు నడుము నొప్పులు కావచ్చు ఈ ఇతర స్ట్రక్చర్లో ఉన్నటువంటి పెయిన్స్ కావచ్చు వీటికి ఒక కారణంగా కాల్షియం డిఫిషెన్సీ ఉంటుంది దాన్ని ఒకదాన్ని ఈ వీడియోలో మేము డీల్ చేయాలనుకుంటున్నాం ఎందుకంటే కాల్షియం లోపంతో ఎముకల అరుగుదల ఏర్పడుతూ ఉన్నప్పుడు కీళ్ళు కావచ్చు మోకాళ్ళు కావచ్చు మోచేతులు కావచ్చు ఏకీలైన కావచ్చు శరీరంలో అన్ని కీళ్ళు నష్టపోతాం కదా అనేక ఎముకల లోపం వస్తుంది కదా అంటే ఈ రకమైనటువంటి కాల్షియం లోపం వల్ల వచ్చేటువంటి సమస్యలకు పరిష్కారం ఏంటంటే అవసరమైనంత కాల్షియంని బాడీకి అందించడమే ఇది ఎప్పుడు వింటామో అప్పుడే రెడీగా ఉంటుంది మనకి ఏంటంటే కాల్షియం తక్కువ ఉందా అయితే కాల్షియం టాబ్లెట్లు వేసుకోండి అని ఎంతకాలం నుంచి కాల్షియం టాబ్లెట్లు వేస్తూ ఉంటారు ఎవరు కాల్షియం టాబ్లెట్ మింగడం ద్వారా మోకాళ్ళ నొప్పి తగ్గింది అని అనగలిగే వాళ్ళు ఒక్కళ్ళు ఉన్నారా కాల్షియం టాబ్లెట్ వేస్తానండి నా నడువు నొప్పి తగ్గింది వాళ్ళు ఎవరైనా ఉన్నారా కాల్షియం టాబ్లెట్ వేసానండి నా మెడ దగ్గర ఉన్నటువంటి నొప్పులు అయిపోయినా అనగలిగే వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఎక్కడ లేదు గమనించండి చిత్రం ఎలా ఉంటుందంటే కాల్షియం లోపంతోటేమో ఎముకలు అరిగిపోతూ ఉంటాయి పెయిన్స్ వస్తూ ఉంటాయి అనేది విషయంగా ఉంటుంది పరిష్కారమేమో కాల్షియం ట్యాబ్లెట్లు అని చెప్తారు కానీ నిజానికి తాత్కాలిక పరిష్కారం అయినా ఇస్తున్నది ఎవరే అంటే ఆ పెయిన్ కిల్లర్ వేసుకొని నొప్పి లేకుండా ఉన్నారేమో కానీ కాల్షియం ట్యాబ్లెట్ వేసుకొని అమ్మయ్య పరిష్కారం అయింది ఎముకల బాధ అని చెప్పి అక్కడ కూడా మిగలేదు ఎక్కడుంది తేడా ఎక్కడుంది తేడా అంటే డైరెక్ట్గా ఇచ్చేటువంటి చాలా రకాల కెమికల్స్ని బాడీ రిసీవ్ చేసుకోదు కాంప్లెక్స్గా ఉండేటువంటి కెమికల్స్ని మాత్రమే స్వీకరించుకునేటువంటి ఎక్కువగా స్వీకరించగలిగే లక్షణం బాడీకి ఉంది దీన్ని అర్థం చేసుకున్నట్టయితే మనం కాల్షియం లోపంతో వచ్చేటువంటి సమస్యలను ఎదుర్కోవాలంటే కూడా కాంప్లెక్స్గా కాల్షియంను అందించాల్సి ఉంటుంది కాంప్లెక్స్గా అంటే డైరెక్ట్ కెమికల్స్ని ఇద్దామని చూడవద్దు ఎందుకంటే అద్భుతమైన సో సోర్స్ ప్రకృతి మాత మనకు ప్రసాదించింది ఏది అమ్మ గర్భ సంచులో తొమ్మిది నెలలు ఉండగలిగేటువంటి అన్ని వనరులు ఎలా ఉన్నాయో కాల్షియం లోపంతో ఉన్న వాళ్ళకి పుష్కలంగా కాల్షియం సాధించుకోగలిగే వనరులన్నీ ఈ ప్రకృతి మాత ఆహారం ద్వారా పెట్టింది ఆహారమే ఔషధం ఆహారము ఆహారమే ఔషధము ఆహారమే కాల్షియం కావాలంటే కూడా ఆహారమే కాల్షియం కావాలంటే ఆహారము కానీ మన ఏం గుర్తొస్తుంది పాలు తాగేయండి అని చెప్పేస్తారు మీరు అలా ఎందుకు చెప్తారో అర్థం కాదు పాలు తాగేయమంటారు పాలలో ఉన్న కాల్షియం ఎంత ఆ పాలలో ఉన్న కాల్షియంని పెద్దవాళ్ళ శరీరాలు గ్రహించగలవా ఈ రెండు రెండు సమస్యలే ఎందుకంటే పాలనే అరిగించుకోగలిగే ఎంజియమ్స్ పన్నెండేళ్ల లోపల బాగా ఉంటాయి పన్నెండేళ్లు దాటిన తర్వాత ఆ ఎంజైమ్స్ ఉత్పత్తి అనేటువంటిది బాగా తగ్గిపోతుంది ఇంకా ఆ పాలెక్కడ అరగాలి అరిగిపోయిన పాలలో ఉన్న కాల్షియంని బాడీ ఎప్పుడు గ్రహించాలి పాలలో కాల్షియం ఉంటే ఉంది కానీ అది మనిషికి ఎప్పుడు అందాలి దానికి మంచి పరిష్కారం ఎక్కడుంది అంటే మీరు నువ్వులు వాడుకోండి నువ్వుల్లో అద్భుతంగా కాల్షియం ఉంది తోటకూర వాడండి తోటకూరలో కాల్షియం ఉంది మునగాకు వాడండి మునగాకులో కాల్షియం ఉంది కరివేపాకు వాడండి కరివేపాకులో కాల్షియం ఉంది ఇలా కాల్షియం ఎక్కువ ఉండేటువంటి ఆహారాల్ని రోజువారీ జీవితంలో భాగంగా మీరు మార్చుకోవడం ద్వారా నెల రెండు నెలల లోపలనే మీ ఎముకల్లో ఉన్నటువంటి అనేక సమస్యల్ని పరిష్కారం చేసుకోవడానికి కాల్షియం లోపలని లోపాన్ని నూటికి నూరు శాతం సరి చేసుకోవడానికి ప్రకృతి మీకు సహకరిస్తుంది ఈ పద్ధతిని అనుసరించాలని మీరు కాల్షియం లోపాన్ని ఎదుర్కోవడానికి ఈ ఆహారాల్ని మీరు రోజువారీ ఆహారంలో బాగా మార్చుకోవాలని కోరుకుంటున్నాను అయితే ఇక్కడ నువ్వులు ఎలా వాడాలంటారు నువ్వులేంటి ద్వారగా వేయించి పౌడర్ చేయండి కూరలు వండేటప్పుడు కూరల్లో రెండు మూడు స్పూన్లు నువ్వులేయొచ్చు కదా టేస్ట్కి టేస్ట్గా ఉంటాయి కావాల్సినంత కాల్షియం అందుతుంది అలాగే ఖర్జూర పండులో కాల్షియం ఎక్కువ ఉంటుంది ఖర్జూరాన్ని నువ్వుల్ని కలిపి లడ్డులాగా చుట్టొచ్చు కదా ఉదయం ఒక లడ్డు సాయంత్రం లడ్డు తిన్నాం అనుకోండి కావాల్సినంత కాల్షియం అందినట్టే కదా అలాగే మీరు తోటకూరలో మూడు వందల ఏది వంద గ్రాముల తోటకూరలో మూడు వందల మిల్లీ గ్రాముల కాల్షియం ఉంది అంటారు మీరు ఒక కట్ట తోటకూర తీసుకొని దాన్ని జ్యూస్గా మార్చి వడకట్టి పిప్పి తీసేసి తేనె నిమ్మరసం యాడ్ చేసి మార్నింగ్ ఒక గ్లాస్ ఈవినింగ్ ఒక గ్లాస్ తీసుకోండి ఎంత కావాలో పుష్కలంగా మీకు కాల్షియం అందినట్టే కదా కరివేపంగాను అలా జ్యూస్ తీసుకోవచ్చు కదా మనం అలాగే ములగాకుని జ్యూస్ తీసుకోవచ్చు కదా ఎన్ని అద్భుతమైన వనరులో ప్రకృతి మాత్రం మనకి కాల్షియం స్వీకరించడానికి పెట్టింది దాన్ని గ్రహించాలని ఆరోగ్యవంతులుగా మారాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి